తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ శ్రీ స్వామివారి అనివేటి మండపం వద్ద మరియు ప్రసాదం తయారీ కేంద్రం భూతాది విభాగమునందు చవితి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కోటా శ్రీనివాస్, వేద పండితులు వ్రత పురోహితుడు చామర్తి కన్నబాబు, సూపరింటెండెంట్ బలుపు వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ అనాల గోవింద్, భూతాది విభాగమునందు మండల రమణ, గోడే ప్రసాద్ మరియు ప్రసాదం ప్యాకర్స్ అండ్ ప్రసాదం వంట బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న సత్య గణపతి ఆలయమునందు కూడా గ్రామస్తులు, వర్తక సంఘం వారు విశేష పూజలు నిర్వహించి శ్రీ స్వామి వారికి తీర్థ ప్రసాదములు భక్తులకు అందజేస్తారు. అలాగే అన్నవరం గ్రామంలో వాడవాడల వినాయకుని కోవిడ్ నిబంధన అనుసరిస్తూ ప్రతిష్ఠించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా ఆదరించి